అందరికీ నమస్తే టు సాఫ్ సీదా ముచ్చట ముఖ్యమంత్రి కేసీఆర్ సారు రాజకీయ చాణక్యుడు అంటారు చాలా మంది సారు స్కెచ్ చేస్తే ప్రతిపక్ష పోళ్ళు మొసం మర్రకుండా గిలగిలగిల కొట్టుకుంటూ ఉంటారు ఆయన చర్యలు ఊహాతీతమని అంటుంటారు ఆయన కొట్టే దెబ్బలకు ప్రతిపక్షాలు అబ్బా అనవలసిందే అట్లుంటుంది సార్తోటి సీఎం సార్ను ఓడగొట్టేదందుకు ప్రతిపక్షాలన్నీ గుంపులు కట్టుకొని వచ్చినా గూడు పుటానులతో వచ్చిన సారు సింగిల్గా పోయే చిన్న లుక్కేసాల్ ప్రతిపక్ష పూల స్కెచ్లన్నీ ఉచ్చుల చిక్కిన పిట్టలెక్కనే గిలగిల కొట్టుకుంటాయి అప్పట్ల బండన్న మాతోటి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ లీడర్లు టచ్లు ఉన్నారని పేకిండు కదా అటు హ్యాండ్ పార్టోలు కూడా మా కష్టం అంటే బ్యాండ్ కొట్టుకుంటే ఎదుర్కోనీకి తయారున్నామని చెప్పిండ్రు కదా అవన్నీ సారు రంగంలో దిగినంత వరకే వన్స్ సార్ స్టెప్ ఇన్ రియాక్షన్ గిట్లుంటది కేసీఆర్ సారు ఎలక్షన్ ఇప్పటి సందే రంగం సిద్ధం చేస్తుండీ పనికిరారని పక్కకు పెట్టిన వంటి లీడర్లను మహాప్రాప్తం అనుకుంటా మస్తు గుంజుతుండ్రు బీజేపీ కాంగ్రెస్ చేరికల కమిటీలని సెపరేట్ పెట్టుకుని బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తుండ్రు ఎలక్షన్ల నాటికి బిఆర్ఎస్ ల అసంతృప్తులను ఎట్లయినా మన దాంట్లో రప్పియాలనని ఢిల్లీకి వెళ్లి లీడర్లు దిగొచ్చి మరీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు ఆర్డర్ లేచి ఇదంతా కేసీఆర్ సార్ రంగంలోకి దిగినంత వరకే సారు ఒక్కసారి ఫోకస్ పెడితే ప్రతిపక్షాలన్నీ ఖాళీ కావాల్సిందే ఇప్పుడే బ్రహ్మస్థాలు ఇస్తే భయపడతారని కేసీఆర్ సారు మెల్లమెల్లగా ప్లాన్లకు పదును పెడుతుండు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ల వీకున్న లీడర్ల మీద నజరేస్తే కేసీఆర్ సారు మాత్రం ప్రతిపక్షాలల్లో బలమైన లీడర్లను పార్టీలకు పట్టుకొచ్చే ప్లాన్ వేస్తుండు ఎలక్షన్ల నాటికి ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ కొట్టేటట్టు స్కెచ్ గీస్తుండు గట్లనే నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడిని పార్టీలో జాయిన్ చేయించుకుండు ఇది జస్ట్ శాంపిలేనట పిక్చర్ అభిభాకి హై అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ముంగట ముంగట సారు పట్టుకొచ్చే లీడర్లను చూసి ప్రతిపక్ష పొళ్ళు మైండ్ బెండ్ చేసుకోవాల్సింది ఈసారి ఎట్లయినా హ్యాట్రిక్ కొట్టాలని సీఎం సార్ చూస్తున్నాడు అటు జనాలు కూడా బీఆర్ఎస్ ను కాదని వేరే పార్టీని అధికారంలోకి తెచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు స్వీప్ చేసుకోంగా మిగిలిపోయిన వాటిని పరిగేరుకున్నట్టు ఏరుకునే సీట్లు తప్ప పవర్లకు వచ్చేటన్ని సీట్లు ప్రతిపక్షాలకు వచ్చే సీన్ లేదని ఓటర్లే అంటున్నారు పాలిచ్చేబారే కాదని తన్నే దున్నపోతున్న ఎందుకు తెచ్చుకుంటారు అని అంటున్నారు